ఈరోజు ఇంకొక మంచి విషయం కూడా ఏమిటి అని అంటే, ఎంతగా ప్రభుత్వం స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పడానికి నిన్న విశాఖపట్నంలో జరిగిన ఒక ఘటన కూడా, 40 ఓట్లు కాలిపోయిన ఘటన మన దృష్టికి వస్తే వచ్చిన వెంటనే వాళ్ళని ఆదుకోవడం ఎలా అని చెప్పి ఆలోచన చేసాం, తపన తాపత్రయపడ్డాం. ఆ బోట్లకు వెంటనే ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చెప్పి విచారణ చేశాం. ఇన్సూరెన్స్ ఆ బోట్లకు లేదు అని తెలిసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదు అని చెప్పి ప్రతి బోటు విలువ ఎంతో కూడా లెక్క కట్టమని చెప్పి, ఆ బోటు కొత్తది తీసుకోవాలి అని అంటే ఎంత అవుతుందో లెక్క కట్టమని చెప్పి, ఆ బోటుకు సంబంధించి 80% ప్రభుత్వమే ఇచ్చేట్టుగా కూడా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు ఈ మంచి రోజున ఆ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా అది కూడా ఇమ్మని చెప్పి కూడా మంత్రికి అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి విషయంలోనూ కూడా మనసు పెట్టి, ప్రతి విషయంలోనూ కూడా మత్స్యకార కుటుంబాలకు అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండే ప్రభుత్వం ఇది అని మరొక్కసారి తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.